సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు తరుణ్ కుమార్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, అయితే ఈరోజు రియల్మీ వాళ్ళు మన ఇండియాలో అఫీషియల్ గా రియల్మీ 7 and 7 Pro ఈ టూ మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. సో మనకి ఈ టూ మొబైల్స్ తో పాటు వీళ్ళు ఇంకొక 3 IoT ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేశారు. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ 5 ప్రొడక్ట్స్ గురించి ఫుల్ డీటెయిల్ గా అయితే డిస్కస్ చేద్దాం. సో అంతేకాకుండా రియల్మీ 7 and 7 Pro నిజంగా వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ కాదా? సో వీటి యొక్క సేల్స్ ఎప్పుడు, వీటి యొక్క స్పెక్స్ ఏంటి, ఈ రోజు ఈ వీడియోలో మీతో ఫుల్ డీటెయిల్ గా అయితే డిస్కస్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం రియల్మీ 7 గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో రియల్మీ 7 యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మాత్రం మనకి ఇది 6.5 inch ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. సో మనకి స్క్రీన్ అనేది 90Hz రిఫ్రెష్ రేట్తో పాటు 120Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే వస్తుంది. సో మనకి LCD డిస్ప్లే కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది సైడ్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ మొబైల్ యొక్క స్క్రీన్ అనేది మనకి 90.5% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే వస్తుంది. సో మీకు మూవీస్ చూసినప్పుడు కానీ, సో గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ అయితే వస్తుంది. సో మనకి G92తో పోలిస్తే ఒక 8 to 15% వరకు పర్ఫార్మెన్స్ అయితే మీకు కొంచెం ఇంప్రూవ్ అయితే అయ్యింది. సో ఎవరైతే డే టు డే టాస్క్స్లో కనుక రియల్మీ 6 ని 7 ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి యూస్ చేస్తే సో మీకు పెద్ద డిఫరెన్స్ అయితే నోటీస్ మీరు నోట్ చేయలేరు. అయితే ఎప్పుడైతే మీరు గేమ్స్ ఆడతారో సో మీకు రియల్మీ 6తో పోలిస్తే 7లో మీకు కొంచెం హీటింగ్ అయితే తగ్గుతుంది. సో ఎందుకంటే మనకి ప్రాసెసర్లో వీళ్ళు ఇన్బిల్ట్గా ఒక 6 small coolers అయితే ఇన్బిల్ట్గా ఇస్తున్నారు. సో మీకు హీటింగ్ ఇష్యూస్ అనేవి కొంచెం అయితే తగ్గుతాయి. సో కంప్లీట్గా అయితే తగ్గవు. సో నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో ప్రైమరీ సెన్సర్ వచ్చేసి మనకి 64 MP మెయిన్ సెన్సర్, ఇది వచ్చేసి మనకి F1.8 అపర్చర్తో పాటు సోనీ IMX682 సెన్సర్ అయితే యూస్ చేశారు. సో ఇది ఒక బెటర్ అప్గ్రేడ్ అని చెప్పుకోవాలి. 6 సిరీస్తో పోలిస్తే మీకు సోనీ సెన్సర్ అనేవి శాంసంగ్ సెన్సర్స్తో పోలిస్తే మీకు బెటర్ కెమెరా అవుట్పుట్స్ అయితే ఇస్తే. సో ఇప్పుడు మీకు సెన్సర్ అనేది అయితే అప్గ్రేడ్ అయింది. అండ్ సెకండరీ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్. సో దీన్ని యూస్ చేసి మనం 190 degrees వరకు అల్ట్రా వైడ్ యాంగిల్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా వచ్చేసి మనకి 2 MP మ్యాక్రో అండ్ 2 MP డెప్త్. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి పంచువల్ కట్అవుట్లో వీళ్ళు 16 MP కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి F2.0 అపర్చర్ అయితే వస్తుంది. సో సేమ్ కెమెరా మనం రియల్మీ 6లో కూడా చూసుకోవచ్చు. సో ఇది కెమెరా స్పెక్స్ చూసుకుంటే. అండ్ ఫైనల్గా బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మాత్రం మనకి ఇది 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. సో విత్ ఇన్ ద బాక్స్ మనకి 30W ఫాస్ట్ చార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి విదిన్ 65 మినిట్స్ అనేది మనకి మొబైల్ ఫుల్ చార్జ్ చేస్తున్నాయి అయితే కంపెనీ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మనం రియల్మీ 7 Pro విషయానికి వచ్చినట్టయితే మాత్రం ఫస్ట్ డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకి మొబైల్లో వీళ్ళు 6.4 inch ఫుల్ HD ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 6 Pro పోలిస్తే ఇది ఒక బిగ్గెస్ట్ అప్గ్రేడ్ అని చెప్పుకోవాలి 7 Pro. అండ్ సో మనకి ఇది నార్మల్ రిఫ్రెష్ రేట్తోనే వస్తుంది. సో 6 stage రిఫ్రెష్ రేట్తోనే మనకి మొబైల్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి మొబైల్ అనేది స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే వస్తుంది. సో మనకి ప్రీవియస్ జనరేషన్లో కూడా సో సేమ్ ప్రాసెసర్ని యూస్ చేశారు. సో మీకు ఇంచుమించు ఒకే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. అండ్ రైట్, నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో కెమెరాస్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ మనకి రియల్మీ 7లో ఏ కెమెరాస్ ఉన్నాయో సో సేమ్ కెమెరా సెటప్పే మన 7 Pro కూడా చూసుకోవచ్చు. సో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకి ఇప్పుడు వీళ్ళు 32 MP కెమెరా అనేది తీసుకొచ్చారు. సో ఇది ఒక కొంచెం బెటర్ అప్గ్రేడ్ అని చెప్పుకోవాలి. సో 6 Pro మనకి డ్యూయల్ సెల్ఫీ కెమెరాస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో బట్ వాళ్ళు కూడా సెకండ్ కెమెరా వేస్ట్ అనిపించి వాళ్ళు ఇప్పుడు మనకి సింగిల్ కెమెరానే 32 MP కెమెరా అయితే తీసుకొచ్చారు. సో ఇది ఒక బెటర్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. సో 4500 mAh బ్యాటరీతో మనకి మొబైల్ అయితే వస్తుంది. సో ఇంకొక బిగ్గెస్ట్ అప్గ్రేడ్ వచ్చేసి సో ఛార్జింగ్ కెపాసిటీ అని చెప్పుకోవాలి. సో మనకి ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. సో మనకి విత్ ఇన్ ద బాక్స్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే మనకి 0 to 100% అనేది 36 మినిట్స్లోనే వీళ్ళు ఛార్జ్ అవుతుందని చెప్పి అఫీషియల్గా మనకి ఈరోజు లాంచ్ ఇవ్వట్లయితే మెన్షన్ చేశారు. అండ్ 7 Pro చూసుకుంటే మనకి వీళ్ళు అడిషనల్గా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు సో డాల్బీ అట్మాస్ అయితే తీసుకొచ్చారు. అండ్ మనకి ఇది గ్లాస్ బాడీ అయితే వస్తుంది. సో మీకు డిజైన్ కూడా ఈసారి అయితే మార్చేశారు. సో మనకి బ్యాక్ సైడ్ 2 shades అయితే కనబడతాయి. సో మనకి కెమెరాస్ వరకు ఒక షేడ్ ఉంది. సో పక్క నుండి ఇంకొక షేడ్ అయితే కనబడుతుంది. సో ఇవి వీళ్ళు మనకి మెయిన్గా చేసిన డిఫరెన్స్ అయితే. సో అయితే ఇప్పుడు మనకి 7 and 7 Pro వచ్చేసి 2 colors అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి మిస్ట్ బ్లూ, ఇంకోటి వచ్చేసి మిస్ట్ వైట్. సో ఇప్పుడు మీకు 2 ఫోటో స్క్రీన్ అయితే డిస్ప్లే అవుతుంటాయి. సో మీకు ఈ 2 mobiles ఏ కలర్ అయితే మీకు నచ్చిందో డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో ఇప్పుడు ఫైనల్గా ప్రైసింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో రియల్మీ 7 అనేది మనకి 2 variants అయితే రాబోతుంది. సో బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 6 plus 64 GB అండ్ హై ఎండ్ వేరియంట్ వచ్చేసి మనకి 8 plus 128 GB. సో ఇప్పుడు బేస్ వేరియంట్ యొక్క ప్రైస్ విషయంకి వచ్చినట్టయితే మాత్రం మనకి 14999 అయితే లాంచ్ చేశారు. అండ్ మనకి హై ఎండ్ వేరియంట్ చూసుకుంటే మనకి 16999 అయితే లాంచ్ చేశారు. సో ఇవి వీటి యొక్క ప్రైజెస్ అయితే మాత్రం. సో ఈ రెండింటిని మనకి సెప్టెంబర్లో వీళ్ళు సేల్స్లోకి అయితే తీసుకురాబోతున్నారు. సో ఫ్లిప్కార్ట్ అండ్ realme.com నుంచి. సో ఇప్పుడు నా ఫ్రాంక్ ఒపీనియన్గా మాట్లాడుకుంటే మాత్రం మీకు రియల్మీ 7 అనేది బేస్ వేరియంట్ నిజంగా
15,000 వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పుకోవాలి. సో ఎందుకంటే మనకి ఇప్పటికీ రియల్మీ 6 యొక్క 6 ప్లస్ 64 GB వేరియంట్ అనేది ఇంకా 15,000 అయితే ఉంది. సో మీకు సేమ్ ప్రైస్ బ్రాకెట్లో మీకు ఇది కూడా వస్తుంది. సో మీకు ప్రాసెసర్లోను కెమెరాస్లోను అండ్ బ్యాటరీ కెపాసిటీలోను మీకు ఇంప్రూవ్ అయితే చేశారు. సో ఖచ్చితంగా మీరు ఇప్పటి వరకు 15,000 బడ్జెట్లో ఉండే ఒక ఫోన్ తీసుకోకపోతే బెటర్ మీరు రియల్మీ 7 అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ హై ఎండ్ వేరియంట్ అయితే మాత్రం పక్కన పెట్టేయండి. సో మీకు 18,000 మీరు అఫోర్డ్ చేయగలిగితే మీకు ఇక్కడ రియల్మీ X2 అయితే ఉంది. సో బెటర్ దానికైతే వెళ్ళండి. సో మీకు బెటర్ ప్రాసెసర్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రియల్మీ 7 ప్రో విషయానికి వచ్చినట్టయితే మాత్రం ఇది కూడా మనకి 2 వేరియంట్స్ అయితే లభించబోతుంది. సో 6 ప్లస్ 128 GB అండ్ 8 ప్లస్ 128 GB. సో బేస్ వేరియంట్ ఒక ప్రైస్ చూసుకుంటే మనకి 19,999 అయితే లాంచ్ చేశారు. అండ్ హై ఎండ్ వేరియంట్ చూసుకుంటే మనకి 21,999 అయితే లాంచ్ చేశారు. సో నాకైతే మాత్రం కొంచెం ప్రైస్ ఎక్కువ అయినట్టయితే అనిపించింది. సో అయితే అందరూ అనుకున్నా కోర్స్ 20,000 లాంచ్ చేస్తారని చెప్పి. సో అనుకున్నట్టు లాంచ్ చేశారు. బట్ ఇంకొక 1,000 రూపీస్ తగ్గించి 19,000 కనుక లాంచ్ చేస్తుంటే ఖచ్చితంగా బెటర్ ఆప్షన్ అయితే అయ్యింది. సో బిలో 20K ఎవరైనా మొబైల్ అడిగితే ఖచ్చితంగా 7 ప్రో అయితే సజెస్ట్ చేసేవాళ్ళు. సో బట్ 20,000 అంటే కొంచెం ఎక్కువ అయితే అనిపిస్తుంది. సో చెప్పాను కదా, సో మీకు X2 కూడా మీకు ఇంచుమించు సేమ్ ఇవే స్పెక్స్ అయితే 18,000 అయితే వస్తుంది. సో కొంచెం అయితే వెయిట్ చేయండి. అండ్ మనకు పోకో X3 కూడా లాంచ్ అవుతుంది. సో రియల్మీ 7 ప్రో తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే వెయిట్ చేయండి. సో వెయిట్ చేస్తే మీకు ఇంకా బెటర్ ఆప్షన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో గైస్ అయితే మనకి 2 మొబైల్స్తో పాటు వీళ్ళు ఇంకొక 3 IoT ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేశారు. సో ఫస్ట్ మనకు వచ్చేసి రియల్మీ M1 పేరుతో ఒక స్మార్ట్ బ్రష్ను అయితే లాంచ్ చేశారనమాట. సో మనకి దీని యొక్క ప్రైస్ అనేది రూపాయి తగ్గించి 2,000 రూపాయలు అయితే పెట్టారు. సో నెక్స్ట్ చూసుకుంటే ఒక ట్రావెలర్ బ్యాగ్ని అయితే లాంచ్ చేశారు. సో దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 3,000 రూపాయలు అయితే పెట్టారు. సో మనకి సేమ్ ప్రైస్ బ్రాకెట్లో సో స్కై బ్యాగ్స్ నుంచి కానీ సో అటువంటి బ్యాగ్స్ అయితే ఉన్నాయి. సో చెక్ చేసుకోండి మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి గ్రోసరీస్ క్యారీ చేయడం కోసం రియల్మీ వాళ్ళు ఇంకొక టాట్ బ్యాగ్ 2 అయితే లాంచ్ చేశారు. సో ఆల్రెడీ ఒక టాట్ బ్యాగ్ 1 అయితే లాంచ్ చేశారు. సో మీకు రియల్మీ స్టోర్లో అయితే కనబడుతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్యాగ్ అయితే లాంచ్ చేశారు. సో దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 1,000 రూపాయలు అయితే ఉంది. సో ఇవన్నీ మీ పర్సనల్ చాయిస్. సో మీకు రియల్మీ మీకు ఇష్టమై ఉంది. సో మీకు కావాలనుకుంటే మాత్రం వీటిని అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు మనకి రియల్మీ వాళ్ళు లాంచ్ ఈవెంట్లో లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ అయితే. సో మీరు ఖచ్చితంగా రియల్మీ 7 అండ్ 7 ప్రో గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయడం మర్చిపోకండి. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చిన అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అంతే కాకుండా టెక్నాలజీకి సంబంధించిన ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.